ఇక 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆమా చాలు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విందాము. వాక్యము మంచి హృదయంలో మంచి నేలలో పడినప్పుడు అది ఫలిస్తుంది. హల్లెలూయా కదా. ప్రే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం గురించి నేను చెప్తాను. ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, వేసవి కాలమున వెతికినప్పుడు నాకు ఏ పండ్లు కూడా కనబడలేదంట. ఏంటి వేసవి కాలమున వెతికినప్పుడు పండ్లు నాకు ఏమి కనపడలేదు, నాకు ఇష్టమైన అంజూరు పండ్లు దొరకలేదని అర్థం. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, దేవునికి ఇష్టమైన పండు అంజూరు పండుగా వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రాణమునకు ఇష్టమైన అంజూరు పండు అంటున్నాడు. చూడండి చివరి మాట చూడండి వచనంలో, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరు పండైనను లేకపోయాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన పొలమైన సంఘములో, ప్రే దేవుని బిడ్డలారా బాగా వినండి అమ్మ జాగ్రత్తగా, తన పొలమైన సంఘములో ఆయన వెతకడానికి వచ్చినప్పుడు ఒక పండైన కూడా కనపడలేదంట. ఏంటి ప్రభు వచ్చినప్పుడు ప్రే దేవుని బిడ్డలారా ఒక పండైన కనబడకుంటే ఎలా అంటే, ఆత్మీయంగా ఒక్కరైనా కూడా సంఘములో పరిపూర్ణతలో ఎదిగారా అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రాణముకి ఇష్టమైన అంజూర పండు ఒక్కడు కూడా కనపడలేదు నాకు. ప్రభు వచ్చినప్పుడు, ఒక్క నిమిషం, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ సౌండ్ బయటికి వెళ్ళడానికి లేదు, అందుకే ఏమవుతుందంటే ప్రాబ్లం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సరే దేవుడు, ప్రే దేవుని బిడ్డలారా సంఘానికి వచ్చి చూసినప్పుడు ఒక్క ఆయనకి ఇష్టమైన ఒక్కరు ఆయనకు నచ్చినట్టుగా ఒక్కరైనా కనబడుతున్నారని వాక్యం యొక్క ఉద్దేశం. ప్రభు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ప్రభు వచ్చినప్పుడు
ఆయనకు నచ్చిన పండుగ మనం కనపడాలి. ఆమెన్. ఆయన వెతుకుతాడంట సంఘంలో, సంఘంలో వెతుకుతారంట. ఎలాగా? నాకు నచ్చిన వాళ్ళు ఎవరు, నా చిత్తం చేయవాళ్ళు ఎవరు, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత. అది అటు సైడ్ కొంచెం ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత స్థాయిలోనికి ఎదిగిన వారు ఒక్కరున్నారా అని ప్రభువు వస్తూ ఉంటాడంట. ఎన్ని పనులు ఉన్నాయి ఏంటి అనేది. మరి దేవుడు వెతికినప్పుడు మనం కనబడాలా లేదా చెప్పండి అమ్మా, కనబడాలా లేదా? కనబడకుంటే ఆయన వెతికాడంట, ఒక్కడి కనపడలేదంట. ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సిద్ధపడే రోజు. రోగాలు పోనీకు, అప్పులు పోనీకు, దరిద్రం పోనీకు, పేదరికం ఇవి పోనీకు కాదు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అయిపోయింది, ఇంకా ఏం కరోనాలు వస్తాయి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏం వస్తాయో, అప్పుడు ఎంతమంది రాలిపోతారో రాలిపోరో అది వేరే విషయము. ఆ తెగుళ్ళలో ఆ పరిస్థితులలో ఎవరుంటామో, ఎందరు వెళ్ళిపోతారో తెలీదు. ఇవన్నీ సిద్ధపరచబడే రోజులు. ఆమెన్. ఏదో జ్వరం పోవడానికి, దయ్యాలు పోవడానికి, రోగాలు పోవడానికి, అప్పులు పోగొట్టుకోవడానికి, ఇండ్లు కట్టించుకోవడానికి ఇంకా ఏసఐ దగ్గరికి వస్తూ ఉన్నామంటే మనం ఏం నేర్చుకున్న ఆత్మీయులమో ఒకసారి ఆ రోజులైతే కాదు. ఇవన్నీ కూడా నువ్వు పరలోకం కొరకు సిద్ధపడే రోజులు. ఆమెన్. చెప్పండి అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 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 మనకు టైం లేదు. మనం టైం ఉంది అనుకుంటున్నాం, సమయం ఉంది అనుకుంటున్నాము, ఇంకా సమయం లేదు. ఉన్న సమయం ఏంటంటే ప్రభు వెతికినప్పుడు సంఘములో ఆయనకు నచ్చిన పనులుగా మనం ఉందుముగాక. ఆమెన్. అది కావాల్సింది. ఆదివారం మందిరానికి వచ్చినాము వెళ్ళిపోయినామా కాదు, ఏ విశ్వాసంతో నేను చెప్పే పోయిన వారని చెప్పాను. ప్రభువు ఇక్కడ ఉంటే అందరం పరిగెత్తుకొని వస్తాం. ఉన్నారా లేరా? దేవుడు తన మందిరంలో ఎవరు 6 దినాలు కష్టపడాలి, 7వ దినము ప్రభు దినం. అది ఏంటి? ఎవరిది? ప్రభు దినం. ప్రభు దినము మనం ఆయన చెప్పినట్టు వినాలా లేదా? మరి ఆయన ఉంటాడే స్థలంలో, ఉన్నప్పుడు మరి రావాలి కదా. మనం ఇంకా నచ్చినట్టు ఒక వారం వస్తాం, ఒక వారం రాము. మరి దేవుని మాట వింటున్నామా వినట్లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. రే దేవుని బిడ్డలారా, ఈ విషయంలోనే మనం సరిగా ఉండకపోతే మరి ప్రభు వచ్చినప్పుడు ఎలా ఎత్తబడతాము చెప్పండి. ఆ టైం అంట అంజూరో పనులు వేసవి కాలం. ప్రభు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి వెతుకుతున్న పండ్లు ఏమైనా ఉన్నాయి, ఒక్క పండు కూడా కనపడట్లేదండి. ప్రభు ఏ కాలంలో వస్తాడో సంఘములో ప్రే దేవుని బిడ్డలారా. ఆదివారం ఇంతమంది వస్తూ ఉన్నాం మందిరానికి, చాలా సంతోషం. ఆయన ఈ పరిశుద్ధ స్థలంలో నుండి కూర్చొని చూస్తాడు ఎవరు పండుగ, ఎవరు ఆత్మీయంగా సంపూర్ణతలో ఉన్నారో ప్రభు చూస్తారు. నాకు నచ్చిన బిడ్డలు వచ్చారా? ఏంటి నాకు నచ్చిన బిడ్డలు వచ్చారా అని చూడరా, చూడరా? ఇంట్లో వంట వండుకోవడం కదా, ఏసయ్య నీ బిడ్డనే కదా అని కొంతమంది చికెన్ మటన్ వస్తూ ఉంటారు ఇంట్లో. వాళ్ళ నచ్చేది, వాళ్ళు అనుకుంటారు నేను ఏసయ్య బిడ్డను అని. ఇక్కడ నుండి చూస్తాడు ప్రభు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏ స్థితిలో నువ్వు మందిరంలో అడుగు పెట్టావు, మందిరంలో ఏ ఉపదేశం ప్రకారం నువ్వు కట్టుకున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎదిగావు. చూస్తాడా? చూడ్డా. ఉన్నాడా లేడా ఏసే ఇక్కడ? వాక్యం చెప్తావు. నేను ఇక్కడ ఉండే స్థలం ఇది నాది, ఈ స్థలంలో నేను ఉంటాను,
అన్నప్పుడు నువ్వు ఏ విధంగా సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి? దేవుని బిడ్డలారా, నిన్ను ప్రభు వెతుకుతాడు. నువ్వు ఎలా ఉన్నావో, ఆయన చూసినప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు ఈ అంజూరపు చెట్టు పండు గురించి చెప్తా ఉన్నాడు. దేవుడు మీ విషయంలో ఆయనకు నచ్చిన అంజూర పండు వలె మన ముందుము కాక. ఆమెన్. నా ప్రాణము నాకు ఇష్టమైన పండు అంట. అంటే ఆ పండుతో పోలుస్తూ ఉన్నాడు. ఆ పండు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఏ పోలిక ఏ స్వభావాలు కలిగి ఉందో ఆ స్వభావాలు మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. అంజూరపు చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు ప్రభు. ఎందుకు ఆ పండు మీద ఎందుకు అంత ప్రాణం పెట్టినాడు? ఆ చెట్టుకు ఏ స్వభావం ఉంది, ఎందుకు అంత ఇష్టపడుతున్నాడు అంటే ఒక మూడు విషయాలు చెప్తాను. దానిలో ఉన్న ఆ పండులో ఉన్న స్వభావాలు ఒక మూడు విషయాలు చెప్తాను. ఆ మూడు విషయాలు కానీ మనం ఈ దినం నేర్చుకుంటే ఖచ్చితంగా సియోన్లో మనం ఉంటాము. ఆమెన్. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. మాస్కున్న వాళ్ళు రాసుకోను. ఫస్ట్ పాయింట్, ఆ అంజూర పండు ప్రేమకు చిహ్నంగా ఉందంట. హల్లెలూయ. ఏంటి? నా ప్రాణము నాకు ఇష్టమైనది. ఏంటి అంజూర పండు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అంటే ఎంత ప్రేమ ఉంటే ఇష్టమైన, నా ప్రాణము నాకు ఇష్టమైనది అంట. ఏంటమ్మా, నా వైపు చూడాలి, మీరు సీరియస్గా వినాలి వాక్యం. చాలామంది మందిరానికి ఎలా వస్తారు, సేవకుని మీద ఇష్టంతో వస్తారు. సేవకునికి ఇష్టలైన వారు ఉంటారు, అందుకు మందిరానికి పరిగెత్తుకొని పోతారు. ఎందుకు? సేవకుడు ప్రార్థన చేస్తాడు అమ్మని, అంతే కదా. అంతేనా కదా, సేవకుడికి ఫ్యాన్స్ ఎక్కువ. దేవుడు ఉన్నాడని వస్తాడా, సేవకుడి వైపు చూసి వస్తారా మందిరానికి? మరి సంఘము ఏ విధంగా మార్చబడుతుంది? సేవకుడి వైపు చూసి వచ్చే వారిగా ఉంటే ప్రే దేవుని బిడ్డలారా, ప్రభు సంతోషపడడు. ఆమెన్. కొంతమంది సేవకునికి ఫ్యాన్స్ ఉంటారు. సేవకునికి ఫ్యాన్స్ ఏంది? సేవకునికి ఇష్టలు కాదు, దేవునికి ఇష్టలుగా మనం రావాలి మందిరానికి. ఆమెన్. దేవుని మీద ఇష్టంతో మనం రావాలి. మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, మా సేవకుడు ఫోన్ చేసినా పలుకుతాడు, ఎప్పుడు పిలిచినా వస్తాడు, మా సేవకుడు బాగా వాక్యం చెప్తాడు, మా సేవకుడు అది ఇది కాదు. దీన్ని బట్టి నువ్వు సంఘమునికి వెళ్ళకూడదు. ఎవరిని బట్టి వెళ్ళాలి? ప్రభువును బట్టి వెళ్ళాలి. ఆమెన్. హల్లెలూయ. నా ప్రాణము నాకు ఇష్టమైనది. మీ ప్రాణానికి ఇష్టమైనది ఎవరు? సంఘంలో ఎవరు? మందిరంలో ఎవరు? ప్రభువై ఉండాలి. ఆమెన్. మా సేవకుడు అంటే నాకు బాగా ఇష్టము. దేవునికన్నా ఇష్టమైనది ఏది ఉండకూడదు నీకు. హల్లెలూయ. ఏమా నిద్ర పోవద్దు. దేవునికన్నా ఇష్టమైంది ఏది ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నేను నా పిల్లల కోసము చర్చికిపోతాను, మా ఆయన కోసం నేను చర్చికిపోతాను కదా. ఇవి కాదు, నువ్వు దేవుని మీద ఇష్టముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రాణం నాకు ఇష్టమైన అంజూర పండు అంటాడు నేను. హల్లెలూయ. ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? ప్రేమకు గుర్తు ఏంటి? అంజూరపు పండు. ఆదికాండం 3వ అధ్యాయం మీరు బాగా వినండి, నిద్రపోతూ వినొద్దు. 3:7
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఏమాకులమ్మా అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఎవరు? ఆదాము, అవ్వ పాపం చేసి అక్కడ తోటలో ఉన్న ఏముంది, ఆ తోటలో అంజూరపు చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఆకులు కచ్చడములుగా చేసుకొని వారు కప్పుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత ప్రేమ గల దేవుడు తెలుసా. వీళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో రోజు ఏమైనా పాపం చేస్తారమ్మని ముందే అక్కడ ఏం పెట్టినాడంటే అంజూరపు చెట్టును పెట్టినాడు. హల్లెలూయా. ఆ తోటల్లో ఆమెన్. అంజూరపు చెట్టును పెట్టినాడు. పెట్టి ఆ ఆకులు ఏంటంటే వాళ్ళు తాము దిగంబరులమని తెలుసుకున్నప్పుడు ఆ ఆకులు ఏంటంటే కచ్చడములుగా కట్టుకొని ప్రే దేవుని బిడ్డలారా తమ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించారో పాపం వచ్చింది. పాపం వలన ప్రే దేవుని బిడ్డలారా తాము దిగంబరులు అయిపోయినారు. దేవుడు తన బిడ్డలను దిగంబరులుగా ఎన్నడూ చూడడు. హల్లెలూయా. ఆ ప్రేమతో ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క అంజూరపు చెట్టును ముందే దేవుడు ఆ స్థలంలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. పాపం ఏంటి? దిగంబరత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఇంకా పాపపు జీవితంలో జీవిస్తున్నట్లయితే దేవునికి మనం ఎలా కనపడతామంటే దిగంబరులుగా కనపడతాం. పాపం ఉంది అంటే నువ్వు ఈ లోకానికి అవమానకరమైన జీవితం నీది. పాపము అంటే పాపంలో నువ్వు జీవిస్తున్నట్టయితే ఇతరులకు నీ జీవితము హేళనగా అవమానకరంగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా పాపమును కప్పే స్వభావము. ఆమెన్. దేవుని ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? పాపాన్ని కప్పుతుంది. ఏం చేస్తుంది దేవుని ప్రేమ? వినండి, తర్వాత ఇంకా ఉంచి చెప్తాను. అది పాత నిబంధన, కానీ కృత నిబంధన గురించి చెప్తాను తర్వాత. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఏంటంటే పాత నిబంధనలో పాపాన్ని కప్పేసింది. ప్రే దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పాపపు స్థితిలో ఉన్నామో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నామో, దేవుని ప్రేమ అంట ఆ పాపాన్ని ఏం చేస్తుందంటే కప్పుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 17:9 సామెతలు 17:9 ఒకసారి చదువుకుందాం. సామెతలు 17:9 హల్లెలూయా. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు దాచి పెడతారు. మీ పిల్లలు తప్పు చేస్తే మీరేం చేస్తారు? ఊరంతా చెప్తారా? చెప్పండి అమ్మా. చెప్తారా మా వాడు తప్పు చేసినాడు, మా వాడు పాపం చేసినాడు అని ఎవరైనా చెప్తారు అమ్మా? ప్రేమను వృద్ధి చేయవాడు, తల్లిదండ్రుల ప్రేమ పిల్లల పట్ల ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తాడు? ఆ తప్పిదాలను దాచిపెడతాడు. అవునా కదా? ప్రే దేవుని బిడ్డలారా, వారు పాపంలో పడగానే అంజూరపు ఆకులు అంటే ప్రేమ, ప్రేమ దేవుడు ప్రేమతో వారిని కప్పినాడు. హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, ప్రేమను వృద్ధి చేయవారు తప్పుదానిలో దాచిపెడతారంట. కాబట్టి నీ యొక్క ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరి తప్పులు కప్పాలి. ఆమెన్. చెప్పండి. మనం అనుకోవచ్చు తప్పిదాలు ఎలా కప్పాలి అని. ప్రే దేవుని బిడ్డలారా, కప్పడానికి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. యోసేపు, మరియమ్మ, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించింది. మరి ఆ విషయం తెలుసుకున్న యోసేపు ఆమెను అవమానపరచనొల్లక
ఆమెను అవమానించకుండా ఏం చేసినాడు? ఏం చేసినాడు? ఆ తప్పును, ఆ పాపమును ఆయన ప్రేమతో కప్పినాడు. ఆమెన్. బడి చెప్పాడు ఎవరికన్నా? ఎవరికన్నా చెప్పాడు? ఎవరికి చెప్పలే. బయట ఒక్క విషయం కూడా బడి ఒక్కకుండా తానే మనస్సులో కప్పాడు. ఎప్పుడైతే పాపములు తండ్రి కప్ప, యోసేపు అంటే తండ్రి, పాపములు కప్పాడు తండ్రి, ఆ యొక్క మరియమ్మలో నుండి పాపములు కొట్టివేసే నజరేయుడైన యేసయ్య వచ్చినాడు. ఆమెన్. యేసయ్య రక్తంలో, కృత నిబంధనలో ప్రతి పాపము కొట్టివేయబడినది. ఆమెన్. ప్రతి పాపము తుడిచివేయబడినది. తండ్రి ఏమో ఆ పాపాన్ని కప్పాడు, కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపాన్ని పూర్తిగా తొలగించి వేసినాడు. హల్లెలూయా. అది ప్రే దేవుని బిడ్డలారా. అంజుర పండుకున్న స్వభావం ఏంటంటే ప్రేమ కలిగిన స్వభావము. ఆ ప్రేమ ఏం చేసింది? రక్షించింది. ఆ ప్రేమ ఎత్తుకుంటుంది. ఆ ప్రేమ కాపాడుతుంది. ఆ ప్రేమ మోస్తుంది. హల్లెలూయా. అదే యేసయ్య ప్రేమ. మనమైతే ఏం చేస్తాము? జోడుతున్న విషయం చెప్తే తెలిస్తే కప్పుతామా? ఊరంతా ప్రచారం చేస్తాము. చెప్పండి అమ్మా. ప్రచారం చేస్తాం. మనకే స్వభావం ఉండాలి, అంజురు పండు లాంటి స్వభావం ఉండాలి. ప్రేమతో కప్పివేసే ఎవరి విషయం ఏమని తెలిసిందంటే కప్పు. ఎందుకు ఊరంతా ప్రచారం చేస్తాం? దేవుడేమని నీ పాపాలు క్షమించాడా, పాపాలు కప్పాడా ప్రభు, ఊరంతా అందరికి తెలియజేస్తాడు. ప్రే దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని యేసయ్య ఎలా క్షమించాడో ఇతరుల పాపాన్ని కూడా నువ్వు క్షమించే మనస్సును కలిగి ఉండాలని ఆత్మదేవుడి వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాంట్లో ఉంది మొదటి కొరింథీ 13:14 ఒకసారి చదువు. 13:4 చదవండి ఒకసారి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13:4. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట, దయ చూపిస్తుందంట, మత్సరపడదు, దంభముగా పలకదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అది దేవుని ప్రేమ. మనమేం కలిగి ఉండాలి? మొదట ఏ స్వభావం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన స్వభావం మనలో ఉండాలి. ప్రే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం కలిగి ఉంటామో ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ప్రతి చోట నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను మోస్తుంది, నిన్ను కౌగిలించుకుంటుంది, నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. ఏది? యేసే ప్రేమ. ఆ ప్రేమను కలిగి మనం బ్రతకాలి. ఆ ప్రేమను కలిగి మనం జీవించాలి. దేవుడు ఎందుకు ప్రేమించాడు ఆ పండును అంతగా? ఎందుకు ఆ పండును ఎందుకు అంత ప్రేమ చూపించాడు? నీ పట్ల ఎందుకు, ఆదామ అవ్వల పట్ల ఎందుకు దేవుడు ప్రేమ చూపించాడు? నువ్వు పాపములో ఉండకూడదు, పాపము నుండి బయటికి రావాలి, పాపము నుండి నువ్వు విడుదల కావాలి. యేసయ్య ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? నీ యొక్క పాపాన్ని తొలగించడానికి. దీని ద్వారా ప్రేమతో, నువ్వు ఎంత పాపం చేసిన వాడివైనా సరే యేసయ్య ప్రేమ క్షమించే ప్రేమ. ఇంకా ఇంతవరకు ఆత్మీయ జీవితం జీవించకపోకపోయినా కూడా ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నావు. నువ్వు రక్షింపబడినావు. ఎప్పుడో మనం ఎప్పుడో రక్షింపబడినాం. కొన్ని సంవత్సరాలు అయితే ఉంది రక్షింపబడి, ఇంకా పడిపోతున్నా, తప్పిపోతున్నా, పాపము చేస్తున్నా, ఇంకా ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? కప్పుతూ ఉంది, కాపాడుతూ ఉంది, నిలబెడతా ఉంది. ఆమెన్. అది యేసయ్య ప్రేమ. ఇంకా ఎంతవరకు దేవుడిని మన పట్ల ప్రేమ చూపించాలి? ఎప్పుడు ఏ ప్రభువే ప్రేమిస్తూ ఉన్నాడు, మనం ప్రేమించలేమా? ఇంకా నువ్వు ప్రేమిస్తే చక్కగా చక్కగా పరిగెత్తుకొని దేవుని మందిరానికి వారం వారం ఎందుకు రావు? నా ప్రభువుని చూడాలి అని. ఒకప్పుడు తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు,
ఇష్టం వచ్చిన శరీర సరమైన జీవితం జీవించే వాళ్ళైన మనం ఈరోజు దేవుని మందిరంలో పరిశుద్ధ మందిరంలో పరలోకపు గవినిలో మనం కూర్చున్న కృప దేవుడు ఇచ్చినాడంటే నువ్వు ఎంత ప్రేమించాలి యేసయ్యన. దేవుడు అంటే తెలియని రోజుల్లో ఇష్టం వచ్చినట్టు తిరిగాము చేసాము. ఈరోజు మరి దేవుడు నిన్ను ప్రేమించి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు, ఇంకా మనము ప్రేమించలేకపోతున్నాం యేసయ్యన. ఇంకెంత టైం ఉంది చెప్పండి. ఆయన చిత్తంలో బ్రతకడానికి ఇంకా మనకి ఎంత టైం కావాలా? ఇంకా ఎంత టైం? కళ్ళు మూసుకొని ఏసయ్యా అని మన మనసులో అనుకుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో. నేను మనసులో అనుకున్న ఈరోజు చర్చి పోకున్నా పర్వాలా అనుకునే భక్తి పరులు ఉన్నారు ఇంకా. నేను మనసులోనే ప్రార్థన చేసుకుని అనే రోజులు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు అలా కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఎంత అవమానకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా కూడా నిన్ను భరిస్తున్నాడే, అది నిజంగా యేసయ్య ప్రేమ. ఆమేన్. నీకోసం ఆ సిలువలో వస్త్రము లేక, ఒక్క షర్ట్ లేక, ఏం లేక, వస్త్రాలే లేక అక్కడ ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈ చొక్కా విప్పి కనీసం మనం బయట పని కూడా చేయలేం దేవుని పని. అంత అవమానం మనకు, అంత షేమ్ మనకు అనిపిస్తుంది. మరి యేసయ్య నీకోసము ఆయన వస్త్రాలు చీల్చి పక్కన పడేసినారు, వస్త్రహీనుడిగా చేసి సిలువ వేశారు యేసయ్య మీద మోపించి. ఎందుకోసం? నీకోసం మోసాడు యేసయ్య, నీ పాపాన్ని వేసుకొని మోసాడు యేసయ్య. ఈరోజు చక్కగా మందిరానికి కుటుంబం అంతా రమ్మని చెప్పినా కూడా మనము వెళ్ళలేకపోతున్నామంటే నువ్వు ఎంత గొప్ప కిరీటం ఇస్తున్నావో యేసయ్యకి, ఎంత నీ ద్వారా దేవునికి ఎంత ఘనత వస్తుందో చెప్పండి. ఏంటన్నా ఇలా చెప్తుందంటే, ఇప్పటికీ చెప్పకపోతే ఇలాంటి వాక్యము ఇలాంటి మెసేజ్ చెప్పకపోతే ఇంకా ఎప్పుడు సిద్ధపడతామని చెప్పండి. ఎప్పుడు స్వస్థతలు అద్భుతాలు ఇవే ఈ ప్రార్థనలేనా మనకు? సిద్ధపడమా? ఇంకా మీ కుటుంబం పరలోకంలో వద్దా? దేవుని సన్నిధిలో నీ కుటుంబం కూర్చుంటే, నీవు కూర్చుంటే ఎంత ఆశీర్వాదము, ఎంత ఆశీర్వాదము. ఒక దినము గడపుట 1000 దినాలతో సమానం అంట. మనకు కావలసినవన్నీ యేసయ్య ఇవ్వాలి. ఏది తక్కువ చేసినా అలుగుతాము, ఏమవునా కాదా? దేవుడు ఏదన్నా తక్కువ చేయని అలిగిపోతాము. మరి మనం ఎంత తక్కువ చేస్తూ ఉన్నాము దేవునికి చెప్పండి ఒక్కసారి. ఏ విషయాల్లో దేవునికి తక్కువ చేస్తున్నాము? ప్రతి విషయంలో దేవునికి తక్కువ చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకం అన్నీ కావాలి, ఏది వచ్చినా అలుగుతాము. మరి ప్రభు అలుగుతున్నాడే నీ పట్ల, వెతుకుతున్నాడంట సంఘములో. ఎవరు పరిపూర్ణతలోనికి వచ్చారు, ఎవరు ఆత్మీయంగా నిలబడుతున్నారు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రే దేవుని బిడ్డలారు, నేను ఈ దినం నుండి ప్రభు నాకు ఇష్టమైన, ఆయన ప్రాణం నాకు ఇష్టమైన పండుగ నేను కనబడుదును గాక. ఆమెన్. ఆయనకి ఇష్టమైన ఆత్మీయ కుమారుడిగా, కుమార్తెగా నేను కనబడదును గాకని వచ్చే వారం ప్రార్థన చేసుకుని వారం అంతా దేవుళ్ళు బలపడి ఆత్మీయంగా ఎదిగి రేపటి వారం ముందు వచ్చి మందిరంలో కూర్చో, నిన్ను బట్టి నా ప్రాణం నాకు ఇష్టమైన పండు కనపడింది. ఆమేన్. అది ప్రియ దేవుని బిడ్డలారా ఫస్ట్ పాయింట్. ఏ స్వభావం ఉండాలి మనలో? ప్రేమ కలిగిన స్వభావం ఉండాలి. ఆ ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి విషయాలైనా మనం ఊరంతా ఇతరులకు మనం ప్రకటించకూడదు. ఎవరైనా తప్పులు చేసినా, పాపం చేసినా ప్రార్థన చేయండి వారి గురించి, అంతవరకే కానీ నీకు తెలిసిందని
ప్రచారం మనం పొరపాటును కూడా చేయకూడదు. అది దేవునికి నచ్చదు. ఆ స్వభావం మనలో ఉండకూడదు. రెండవ విషయం, న్యాయాధిపతులు 9:10-11 చదువు. న్యాయాధిపతులు 9:10. ఏమో దొరికిందా లేదా? చాలు, ఇంతకుముందు చెప్పాను ఇది మీకు గుర్తుందో లేదో వాక్యము. చెట్లు అన్నీ వచ్చి ఏం చేస్తాయి తెలుసా? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి నీవు మాకు నాయకుడిగా అధిపతిగా నీవు ఉంటావా అని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చిందంట. రెండవది ఏంటంటే దీనత్వం. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి అడుగుతాయంట. అప్పుడు అంజూరపు చెట్టు, నా మాధుర్యమును విడిచి నేను అటు ఇటు ఊగుటకు నేను రావాలనా? అంటే కొంతమంది దేవుని విడలేరా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తమ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో నువ్వు మందిరానికి వచ్చావో, మందిరంలో నువ్వు ఉన్నావో, ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నేం చేస్తాడంటే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే నీకు అది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అనే లోపల ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్కడి చెప్తున్నా, దేవుడు నీకు ఏ స్థానం ఇస్తాడో ఆ స్థానంలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎవరైనా ఒక స్థలంలో ఒక విందుకు ఒక ఫంక్షన్కి పిలిచినారనుకో, దేవుని వాక్యమే ఉంది ఒక చోట, నేను పిలిచినప్పుడు నువ్వు టకాని వెళ్ళి పైన కూర్చోవద్దు. నువ్వేమంటాడు? నువ్వు కింద కూర్చో మొదట అంటాడు. ఏంటి కింద కూర్చో? ఎందుకంటే నీకన్నా ఎక్కువ అధికారం కలిగిన వాడు, పదవి కలిగిన వాడు వస్తే నిన్ను పక్కకు దూసి వాడిని కూర్చోబెడతాడు. ఇక్కడ ఉద్దేశం ఏంది అంటే నిన్ను దేవుడు ఏ స్థితిలో నడిపిస్తున్నాడో నువ్వు ఆ స్థితిలో నడువు. డబ్బులు ఇచ్చి ప్రమోషన్, డబ్బులు ఇచ్చి ఉద్యోగము, డబ్బులు ఇచ్చి అన్నీ చేస్తూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చాడా అంటే ఇవ్వాల. నా జీవితంలో నేను చూసినది చెప్తున్నా. ఓ సోదరుడు, ఒక యవనస్తుడు, దాదాపు 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం. డబ్బు కట్టాడు ఉద్యోగానికి. అన్నయ్య ప్రార్థన చేయి ఉద్యోగం కోసం అని. సరే ప్రార్థన చేసిన తర్వాత నాకేంటంటే డబ్బు కట్టాడని తెలిసింది. మనోడు కన్ఫామ్గా నాకు వస్తుంది జాబు, ఇంక అయిపోయింది అన్నాడు. సరే 1 సంవత్సరం అయిపోయింది. నేను 2వ సంవత్సరం చెప్పిన, నాయన డబ్బు కడితే కట్టావు సరే అయిపోయింది, నీకు ఆ ఉద్యోగం రాదో మంక వేరేది ఏదైనా ప్రయత్నం చేసుకో. 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం నీకు జాబ్ అప్పుడే చెప్పిన అబ్బాయికి రాదని చెప్పా. ఇంకా వస్తుంది వస్తుంది వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఇంతవరకు రాలా. కట్టిన ఆవిడ వెళ్ళిపోయింది, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను ఒక్కడు కట్టాడంటే కాదు, మనోడు ఇంకా ఏం చేసినాడు, 10 మందిని కట్టించినాడు. మొత్తం ఇప్పుడు 18 లక్షలు కట్టాలి డబ్బు. ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకేంటి పరిస్థితి? ఇల్లు ఉంది, అమ్మినా 10 లక్షలు పోతుంది. కట్టిన వాళ్ళు అందరూ వచ్చారు. కొంచెం దేవుని నమ్ముకున్న బిడ్డ కదా అని ఏమనకుండా పాపం
పిల్లలు కొట్టకుండా ఏం చేస్తావన్నయ్య మా పరిస్థితి అంటే ఏం చేస్తాం ఇల్లు ఉంది కదా ఏదో ఒకటి అమ్మేసి ఇచ్చేస్తా. దేవుడు ఈ లోకంలో నిన్ను సృష్టించినది ఎందుకు? ఆయన చిత్తంలో నువ్వు జీవించడం. ఆమెన్. ఆయన చిత్తం ఏంటి? డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకోమన్నా, లేకుంటే మరొకటి చేసి సొంతంగా ప్రమోషన్లు వాళ్ళను పెట్టుకొని అధికారాన్ని పెట్టుకొని ఈ అధికారం పెట్టుకొని నీవు సంపాదించుకునే స్థానం కావాలా? నేను ఒకటి చెప్తా, ప్రభువునికి ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో నువ్వు నమ్మకంగా నిలబడు, నిన్ను తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడైనా రాజు కావాలని అనుకున్నాడమ్మా? అనుకున్నాడా? అందరు మంచి యుద్ధంలో అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు, రాజు దగ్గర ఉన్నారు, బాగా మంచి మంచి పదవుల్లో ఉన్నారు. పనికిరాని వాడు ఎవడు? దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవుని చిత్తంలో చేయువాడు. ఎక్కడ ఏ స్థానం ఇచ్చినా గొర్రెలు మేపుకోమన్నా, గాడిదలు మేపుకోమన్నా, ఆ స్థితిలో నువ్వు ఉంటే నమ్మకంగా నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈ అంజురపు చెట్టు మిగతా చెట్లు వచ్చి నువ్వు నాయకుడిగా ఉంటే దేవుడు ఆ అంజురపు చెట్టుని ఎందుకు ప్రేమిస్తాడు? దానికి ఉన్న స్వభావం ఎందుకు రాయబడింది? నేను నాయకునిగా పెడతామంటే మనం వెళ్ళామా పరిగెత్తుకొని? ఫోన్ వస్తుంది ఇప్పుడు, వచ్చింది అనుకురా, నువ్వు లీడర్గా ఉండాలా మాకంటే వెంటనే మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుని మధ్యలోనే వెళ్ళిపోం బయటికి. వచ్చే వారం ఉపవాసంతో వస్తే ప్రభా ఇప్పుడు క్షమించని వెళ్ళిపోమా? వెళ్ళిపోతాం. దేవుడిచ్చాడా? దేవుడిచ్చాడా? మనకి ఇవ్వని దానికోసం మనం ఎందుకు పరిగెత్తాలి? దేవునికి నచ్చంది చేయడం వల్ల ఆ కుమారుడు ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడంటే అంత భయంకరమైన పరిస్థితిలో. 18 లక్షల డబ్బు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి, ఏంటి పరిస్థితి? 5 ఏళ్ళు పోయింది, జీవితం పెళ్ళి పోయింది, నీకు వివాహం కాల, సరైన సమయానికి జరగాల్సి, అది దేవుని చిత్తమా? దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు నిన్ను అప్పుల పాలు కావాలా, నువ్వు శాపంలో నువ్వు ఇలా బ్రతకాలి? దేవుడు ఏమన్నా? దేవుడు సృష్టించిన ప్రతి పాత్ర విలువైనది, ఘనమైనదే. ఆమెన్. దేవుని చిత్తంలో చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ప్రాకులాలదు పదవుల కోసం. దేవుడిచ్చిన సమయం వరకు, తగిన సమయం వరకు, ఆయన చేతి కింద, ఆయన బలమైన హస్తం కింద దీన మనస్కులై తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. సంఘాల్లో లేరా? మా సేవకుడు ఎప్పుడు వాళ్ళనే పిలుచుకొని పోతాడు, వాళ్ళనే పిలుస్తాడు, నన్ను పిలుచలేదు అనే వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఉంటారా లేదా? ఉంటారు. దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో నువ్వు పరిగెత్తవద్దు. నీ సమయం వస్తుంది, ఒక సమయం, ఆ సమయం వరకు నువ్వు వేచి చూడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ స్థానంలో నిలబెడతాడు. ఆమెన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కోరుకోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిగెత్తకూడదు నాకు కావాలి 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 కావాలి. మౌనంగా దీనంగా తగ్గించుకొని నువ్వు మంచి హోదాలో ఉన్నవాడవే, నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తగ్గించుకొని కూర్చు, దేవుడు నిన్ను అక్కడ గమనిస్తాడు. నువ్వు ఎలా తగ్గించుకుంటున్నావు, ఎలా దీనుడిగా ఉంటున్నావు, ఆ దీనత్వాన్ని బట్టి దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆమెన్. అది మనల్ని పిలిచారు, నేనే ఇక్కడ అందరికన్నా కింగ్ అని పోయి కూర్చోకూడదు.
తగ్గించుకు మొదట నేను ఈ అందరిలో ఉన్నవాడనే అని మనం కూడా ఏంటంటే మనం మనుషులమే తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిలిచి హెచ్చేస్తాడు. హల్లెలూయా. అది పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకేం కావాలి? దీనత్వం. అంజూరపు చెట్టులో రెండవది ఏం కనపడుతుందంటే దీనత్వం. మొదటిది ఏంటేమా? ప్రేమ. మూడవది రూతు గ్రంథము మొదటి అధ్యాయం 21వ వచనం. ఇరవై వచనం కూడా ఒకసారి. నయోమి కింద నయోమి అని ఫుట్ నోట్లు ఏముంటుందమ్మా? మధురము. నయోమి పేరేంటి? మధుర మాధుర్యము. మూడో పాయింట్ ఏంటంటే మధురము. చదవండి. చాలమ్మా. నయోమి ఎక్కడి నుంచి వెళ్ళింది? దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయింది. దేవుని దగ్గర ఉన్నప్పుడు నయోమి ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. దేవుని మందిరములో ఉంటే సమృద్ధి ఉంటుందా లేదా? ఉంటుంది. మరి మందిరములో లేకుంటే మారా. నయోమి మధుర మాధుర్యం ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిందో అప్పుడు ఏంటుంటుంది? జీవితము మారా. రే దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళింది. ప్రే దేవుని బిడ్డలారా, కుమారులను పోగొట్టుకుంది, కోడలతో తిరిగి వచ్చింది రూతును. ఈ రూతు ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిందంటే బోయేజు యొక్క పొలానికి వెళ్ళింది. ఎక్కడికి పోయిందమ్మా? బోయేజు యొక్క పొలములో పరిగి ఏరుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, పరిగి ఏరుకునేటప్పుడు రూతు, పొలము అంటే దేవుని మందిరము, దేవుని సన్నిధి. బోయేజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరిగి అంటే దేవుని యొక్క వాక్యము. ఏంటి పరిగి అంటే? దేవుని వాక్యము. రూతు ఎందుకు వచ్చింది పొలంలోనికి? పరిగేరుకోవడానికి. చాలామంది కొంతమంది మందిరానికి వస్తే ఏమన్నా కొత్తగా మార్చినాం అనుకోండి, ఏం చూస్తారేమన్నా? లైట్లు బాగున్నాయి, టేబుల్ బాగుంది కదా. కొంతమంది చూస్తారు, అన్న వాచ్ పెట్టుకుని కొత్త వాచ్ పెట్టుకున్నట్టున్నాడు, షర్ట్ మంచి షర్ట్ వేసుకున్నాడు, ఏ క్లాత్. రూత చూసిందా? పక్క చూసిందా? పొలంలోకి ఎందుకు వచ్చింది? పరిగి ఏరుకోవడానికి వచ్చింది. పరిగనే ఏరుకుంటుంది తప్ప పక్కన చూస్తూ ఉందా? పక్కన వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, పక్కన వాళ్ళు ఏం నగలు పెట్టుకున్నారు. మరి పొలంలోనికి వచ్చినప్పుడు ఈ పనులు ఏంటి? ఆమె ఏం పని చేయడానికి వచ్చింది? పరిగనే ఏరుకోవడానికి. ఎవరిని చూస్తూ ఉంది? బోయేజును. దేవుని చూస్తూ ఉంది, యేసయ్యను చూస్తూ ఉంది. మనము దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ప్రభువును చూడాలి. ఆమేన్. ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. మనం ఏం చూస్తామ్మా? ఏం చూస్తాం చెప్పండి. మందిరానికి వెళ్తే ఏం చూస్తాం? చూస్తూ ఉంటారు కదా మీరు కూడా. పండగలు వచ్చినాయంటే చూస్తారు కదా. వారం పక్కన వాళ్ళు కొంచెం చీర మెరిసినా అయిపోతుంది కదా. పక్కన వాళ్ళు ఏదన్నా వేసుకుని కొంచెం స్పెషల్గా కనపడితే అయిపోద్ది.
ఇంక ఏం వాక్యం పక్కన పెడతాము, దేవుని చూడడం పక్కన పెడతాము, వాళ్ళనే చూస్తూ ఉంటాము, నాకు లేదే కదా. మనం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తే మన మనస్సు పరిగ మీద తప్ప దేనికి వచ్చింది? రూతు పరిగి ఏరుకోవడానికి. మనం దేనికి వచ్చినాం? వాక్యం వినడానికి. ఎప్పుడైతే వాక్యం విని ప్రభువును చూసిందో రూతు జీవితం మధురముగా మార్చబడింది. ఆమెన్. ఆ ఓనర్ అయింది ఆ పొలానికి, ఆమె ఆశీర్వదింపబడింది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్త పడి నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే మధురంగా మార్చుకోవాలి. ఆమెన్. ఈ మందిరములో నీ జీవితము మధురంగా మారుతుంది. ఈ స్థలములో ఉన్న ఎవ్వరు కూడా మారాగా ఉండకూడదు. ఆమెన్. ఈ స్థలము ఆశీర్వదింపబడిన స్థలం, ఇది దేవుడు నివసించే స్థలం. ఈ స్థలములో నువ్వు గడిపే కొద్దీ నీ జీవితం మధురం మధురం మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సెల్లో ఫోటో వస్తుంది, స్టాండ్ వస్తుంది, ఎట్లా ఏమి ఇవి కాదమ్మా, కుర్చీలు బాగున్నాయి, చీరలు ఇవి కాదు మనకు కావాల్సింది. పక్కన విచారించడం కాదు, ఏమక్క ఆరోగ్యం బాగుందా, పోయిన వారం రాలేదు, పిల్లలేం రాలేదు, ఇవి కాదు. చాలా మందిరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనదం ఉండొచ్చు, కానీ మందిరానికి నేను ఎందుకు వెళ్తున్నాను, మందిరంలో నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను ఏమి చేయాలి ఈరోజు అనేది మనం ఆలోచన చేయాలి. అంజుర పళ్ళు మధురముగా ఉంటాయి. మన జీవితం ఎలా ఉండాలంటే మధురముగా ఉండాలి. ఆమెన్. ప్రభు ఇష్టపడుతున్నాడు ఏంటి? ఆ పండు తినాలని. అంటే ఆ పండుకు అంత శ్రేష్టత, అంత మధురం ఇచ్చి, అంత తీపిదనము, అంత మాధుర్యమునిచ్చే స్వభావము దానికి ఉంది కాబట్టి అందుకు అంతగా ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇంకా 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 మన జీవితం అలానే ఉంటే దేవుడు ఏం సంతోషపడతాడు ఒక్కసారి ఆలోచించి. ఎన్ని సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ ఉన్నాం, ఈ భక్తిలోని శక్తిని అనుభవించుకుంటే, భక్తిలో ఉన్న ఆశీర్వాదం అనుభవించుకుంటే, భక్తిలో ఉన్న విడుదల మనం అనుభవించుకుంటే మనం ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి ప్రే దేవుని బిడ్డలారు, నువ్వు హల్లెలూయా అని గట్టిగా అరచడానికి, ఆమెన్ అని అరవడానికి కాదు. నీ బ్రతుకు మార్చబడాలి. రూతు ఏ విధంగా పొలములు అడుగుపెట్టింది, ఏ విధంగా దీవించబడింది, ఏ విధంగా రూతు మనకు సాదృశ్యంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రే దేవుని బిడ్డలాగా రూతు మారాతో అడుగుపెట్టింది మందిరంలో, తన బ్రతుకును మధురంగా మార్చుకుంది, మాధుర్యంగా మార్చుకుంది, అనేకులను ఆకర్షించే విధంగా మార్చబడింది. ప్రే దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో నువ్వు మహిమతో నింపబడాలి, ఈ లోకంలో నువ్వు వెలుగుగా మార్చబడాలి. ఆమెన్. ఆశీర్వాదకరంగా మార్చబడే స్థలం ఇది. చాలామంది మందిరం ఎగురు కొడుతూ ఉంటాము, మందిరం పోగొట్టుకుంటే దాని అంత దరిద్రము మన బ్రతుకులో ఏముండదు. ప్రియ దేవుని బిడ్డలారా, శాపము కష్టాలు తప్ప దేవుని మాట విని మందిరానికి వస్తే ఆ కుటుంబం ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే అంతగా అభివృద్ధి చెందుతుంది, అంతగా ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఈ మూడు స్వభావాలు ప్రభు మనలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మొదటిది ఏంటమ్మా? ప్రేమ. రెండవది దీనత్వం. మూడవది దీనత్వం. మనకున్న స్థానం చాలు, మనకున్న స్థితి చాలు. ఎవరో నీ బ్రతుకు మారుస్తాను, నీ బ్రతుకును అలా చేస్తా ఇలా చేస్తా, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే పరిగెత్తవద్దు, పాగులాడొద్దు. దేవుణ్ణి విడిచిపెట్టి ఆదివారం పనులు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి
దేవుడు చెప్పినది వద్దు అన్నాడు, నేను చేస్తా అంటే చేయి. ఏం ఆశీర్వాదం ఆదివారం పనులు చేస్తే? ప్రే దేవుని బిడ్డలారా, ఈ మూడు అనుభవాలు కనుక మన జీవితంలో ఉంటే, ప్రభు వచ్చినప్పుడు ప్రే దేవుని బిడ్డలారా, నా ప్రాణం నాకు ఇష్టమైన పండు, నేను వెతికినప్పుడు నా ప్రాణం నాకు ఇష్టమైన పండు దొరికింది. ఈ విధంగా ఇంత ఆత్మీయంగా మనం ఎదిగి ప్రభువునకు ఇష్టులుగా మనము వచ్చేవారము కనబడదుము గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.